యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరిగౌడ్ అధ్యక్షతన ప్రతి మూడు నెలలకోసారి సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు ప్రభుత్వ శాఖల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో 15 ప్రభుత్వ శాఖలు హాజరయ్యాయి. వాటి వివరాలు వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, వైద్య మరియు ఆరోగ్య శాఖ, పశు సంవర్ధక శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, ఇంద్రాక్రాంతి పథకం శాఖ, రెవెన్యూ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఉపాధి హామీ పథకం శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ, విద్యుత్ శాఖ, గ్రంథాలయ శాఖ అధ్యక్షుల వారి అనుమతులతో ఇతర నివేదికలపై సమీక్ష నిర్వహించారు. సో మనం భూమి బచ్చనపేట కాబట్టి ఎంసెట్ దగ్గర ఉంటుందని అక్కడికి వెళ్ళి అంటే లాస్ట్ టైం 29 నుంచి ఇద్దరు వర్క్ చేస్తున్నారు ముగ్గురు మాత్రం ఇప్పుడు దీనికి నేను దానికి దానికి మన పులిస్టా ఉండదా ఉండదా అది మన డిఎస్ఓ గారు చెప్పిన ఉండదా ఉండదు అంటే వాళ్ళకి చూపించిన ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు అనేక విషయాలపై ఉత్తర ప్రత్యుత్తరాలు అధ్యక్షుల సమక్షంలో జరిగాయి. మండలంలోని అనేక విషయాలపై ఈ ఉన్నత మండల సమావేశంలో చర్చించారు. రాజాపేట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యంతో వ్యవహరించుట వారి పనితీరుపై ఉన్నతాధికారులు డాక్టర్ శివవర్మ దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు గ్రామ సర్పంచ్లు జాల గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మరియు కొత్తజాల సర్పంచ్ మాట్లాడుతూ పాడి పశువులపై సమీక్ష మరియు కృత్రిమ గర్భధారణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన పశువుల ఇన్సూరెన్స్ విషయంపై చర్చించారు. సింగారం గ్రామ సర్పంచ్ కర్ణాకర్ మాట్లాడుతూ ఇంద్రాక్రాంతి సింగారం గ్రామంలో మహిళా గ్రూపుల విషయంలో అవకతవకల గురించి నరసింహ ఫిర్యాదు వాటి వివరాలను పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ కర్ణాకర్ సానుకూలంగా స్పందించిన అధికారులు కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి యోజన కింద మహిళా సంఘాలకు ఒక్కో మహిళా సంఘానికి 50,000 రూపాయలని ఇంద్రాక్రాంతి పథకం అధికారి నరసింహ తెలిపారు. రఘునాథపురం గ్రామ సర్పంచ్ గడిపల్లి శ్రవణ్ కుమార్ విద్యుత్ అధికారులను గ్రామంలో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. లక్ష్మక్కపల్లి గ్రామ సర్పంచ్ ఇంజా లక్ష్మీ గారు గ్రామంలో సమస్యలను కూడా విద్యుత్ అధికారులకు తెలిపారు. సానుకూలంగా స్పందించిన విద్యుత్ అధికారులు రాజాపేట మండలం ఎంపీటీసీ దాచపల్లి రాజు పంచాయతీ ఏఈ గారులను పలు అంశాలపై వివరణ కోరగా స్పందించి వివరంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరిగౌడ్, వైస్ ఎంపీపీ కాయితి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, రాజాపేట గ్రామ సర్పంచ్ ఆడపు ఈశ్వరమ్మ, రాజాపేట ఎంపీటీసీ దాచపల్లి రాజు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పాడాల శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, ఎంపీడీఓ నల్ల రామరాజు మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి రెండు శాఖల మీదనే కొద్ది ఆపరేషన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా కొద్దిగా చొరవ తీసుకొని ఈత కూడా మళ్ళా జనరల్వాడీలో సమస్యలు వాళ్ళ శాఖ సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకొని మరియు ఇప్పటి వరకు 30 రోజుల ప్రణాళికనే కానీ కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఎప్పుడు మన కరోనా వ్యాధిలో చాలా
మాస్కులు ధరించడము, అదేవిధంగా దూరం పాటించడము, అతని గురించి కొంచెం చర్చ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఉప సర్పంచులు సర్పంచులు సమావేశంగా ఉండకపోవడంలా వాళ్లకు చాలా గొడవలు రావడము, అదేవిధంగా సెక్రటరీ గారు ఇబ్బంది అవుతున్నది, అటువంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అధికారులు ఎప్పుడు మీటింగ్ వేయడం సార్ చేయబడి కూడా. రెండోది ఇంకోటి ఏమైందంటే, ముఖ్యంగా ఈ టైంలో ఈ అంటే వర్షాచారంలో ముఖ్యంగా ఎల్సీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్, చాలా లెంత్ లైన్స్ ఇక్కడ చాలా దగ్గర అక్కడ అంటే డౌన్ అవ్వడం, వ్యవసాయం ఇప్పుడు ట్రాక్టర్ తల్లడం మాట్లాడి వస్తుంది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు ఫోన్ చేయగానే రైతులు రెస్పాండ్ కావాల్సిందిగా అధికారులు కోరుకుంటూ, అయితే ముఖ్యంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మొదలైన ఎక్సలెంట్ పనిచేస్తుంది ధన్యవాదాలు. అదేవిధంగా మీకందరూ కూడా మేము చేయవలసిన ఒకటే ఒకటి ఇలాగ మా పిల్లలు ఎంపీటీసి మిత్రులు మన పేర్లను మన ఎంపీటీ అది ఎంపీటీ అని చెప్పేసి ఇక మన వేరే అధికారులు ఎక్కడ ఉంది, అధికారం కూడా ఎక్కడ లేదు, మన జస్ట్ ఏమన్నా రావాల్సిపోవాల్సిందే. ఇంకొకసారి అసలు ఎంపీటీసి రావాలనుకున్నా ఆఫీస్ రావాల్సిందే నా తరఫు అంటే, ఎందుకంటే చేస్తున్నారు వర్షాలుగా గౌరవ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కూడా అంటే ఆలోచిస్తున్నాడు ఎంపీటీసీలో కూడా ఒక పని ఇవ్వాలని చెప్పేసి నేను తప్పకుండా అనుకుంటున్నాను.